పంచాయతీ ఎన్నికల రెండవ దశలో భాగంగా జనసేన సర్పంచ్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కడియం మండలం కడియపు సావరం జనసేన సర్పంచ్ అభ్యర్థి చక్కపల్లి మురళి గ్రామంలో విస్తృత ప్రచారం చేపట్టారు. జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న చక్కపల్లి మురళి సావరం గ్రామంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. విద్యావంతుడైన నాకు అవకాశం ఇస్తే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తానని చక్కపల్లి మురళి ప్రజల ముందుకు వెళ్తున్నారు. సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. కడిపి సావరం గ్రామ అభివృద్ధి కోసం, పాటు పడటం కోసం బీటెక్ చేసి ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. నేను కంప్లీట్ చేసి జాబ్ వదులుకుని ప్రజాసేవ కోసం, ప్రజలందరికీ సేవ చేయాలని ఉద్దేశంతో జాబ్ వదులుకుని 10 ఏళ్ళ నుంచి జనంలోనే ఉన్నాను. నేను సేవ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ కాలనీలో గతంలో రోడ్లన్నీ ఎంచాం. బుజ్జిదత్తురు గారు ఆధ్వర్యంలో, వరగల వెంకటేశ్వర గారి నాయకత్వంలో రోడ్లు ఎంచాం. ఇప్పుడు అక్కడ డ్రైనేజీల వ్యవస్థ ఉంది, డ్రైనేజీలు. అలాగే ఇప్పుడు కాలగొట్టు నుంచి కమరోలు చెందాక రోడ్డు, కాలబోదు రైతులకి అవసరమైన రోడ్లు. అలాగే ఇప్పుడు ఇంకా కొన్ని వీధుల్లో రోడ్లు లేవండి, ఆ రోడ్లు. అలాగే కుళాయిలు, ఇంటింటికి కుళాయిలు. తర్వాత మెయిన్ రోడ్లో కడియం వినాయకుడి సారణం, వినాయకుడి గుడి దగ్గర నుంచి, సాక్షి గణపతి గుడి దగ్గర నుంచి కడియం మామిడి చెట్ల దాకా డ్రైనేజ్ వ్యవస్థ లేదండి. డ్రైనేజ్ వ్యవస్థ కూడా మేము నిర్మిస్తాం. అందరూ కూడా ఒక ఓటేసి మాకు మంచం గుర్తికి గెలిపించాలని కోరుకుంటున్నాం.